హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను.
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీకు ఒకవేళ ప్రార్థన వచ్చినా రాకపోయినా నోరు తెరిచి యేసయ్యా నేను నీవేదే ఆధారపడుతున్నాను, ఈ చిక్కు నుంచి నాకు విడుదల కలిగించని నువ్వు అడగగలిగితే నా యేసయ్యా సజీవుడు కాబట్టి నీ ప్రార్థన విని ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, 100% జవాబిస్తాడు. నేను ప్రకటించే యేసయ్య ఏదో రాయి రప్ప కాదు, ఏదో చెట్టు పుట్ట కాదు, ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, నువ్వు మాట్లాడితే విని నీకు జవాబిచ్చే దేవుడు. ఆయన సజీవుడు, హీ ఈజ్ అలైవ్. ఆయన బ్రతికున్నాడు. నీ నోట్లోంచి వచ్చే నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను, నువ్వు తిరగగలిగితే జవాబు నువ్వు పొందుతా. ఈ నెలలోనే దేవునికి విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. జరు ఆయన్ని పట్టుకోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు కాళ్ళు పట్టుకుని వాళ్ళ ముందు కూర్చుని బిక్కమొహాలు పెట్టుకుంటే ఎవరేం చేయగలరు? ఆ బిక్కమొహం ఏదో ప్రభు ముందు పెట్టుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేనికి స్తోత్రాలు చేయలేదా? ఆయన ఎటు నుంచి ఒకరోజు ఇలాగే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు, ఇంకా అప్పటికి శిష్యుడు అవలేదు పేతురు అనమాట, ఆయన ఏం చేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. పాపం రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. మరి అదేంటో అదృష్టం ఆయనకి. రాత్రంతా క్యారేజ్ అయిపోయింది, తీసుకెళ్ళిన ఆయిల్ అయిపోయింది, దీపాలన్నీ ఆరిపోయినాయి. పొద్దున్న చూస్తే ఉట్టి పడవ తెనక్కు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏసయ్య లేని బ్రతుకులు కూడా ఎప్పుడు ఉట్టి పడవలే. ఎంత తిరిగినా నువ్వు ఏమీ లేకుండా చేతులు ఊపుకుంటే వెనక్కు వస్తావు. దేవునికి స్తోత్రాలు చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్య లేకపోతే అంతే. ఏసయ్య లేని బ్రతుకులు ఎలా తెలుసా? ఎప్పుడు ఖాళీ డబ్బా లేదు. దేవునికి స్తోత్రాలు చేయలేదా? ఏసే లేని బ్రతుకు, కిచెన్లో ఒక్క డబ్బా నిండు ఉండదు, అన్నీ ఖాళీ డబ్బాలే. ఒక్కొక్క డబ్బా పక్క బాబు టీ పొడి తెచ్చుకోవడం, షుగర్ తెచ్చుకోవడం, రేపిస్తానని. అలాంటి బ్రతుకులే ఏసయ్యే చెప్పాడు. అలా బ్రతుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనకు ఒక దొంగ ఉన్నాడు, ఆడు దొంగ దొంగతనానికి, హత్యకి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నా గొర్రెలకు జీవమును, అది సమృద్ధి జీవాన్ని, అబెండెంట్ లైఫ్ ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రభువు నమ్ముకున్న బిడలు ఇచ్చే బిడలుగానే ఉంటారు. నా గిన్నె నిండి ఏమవుతుందంట? దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి అండి కొంతమంది భార్యలు తీసుకురాలేదని తిడతారు. నాకైతే ఎక్కువ తీసుకొస్తారని తిట్లు పడతాయి నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లి అడగండి పాస్టర్ గారు. చాలామంది సాక్ష్యాలు ఉన్నారు. కొంతమంది ఏమి తేవట్లేదని తిడతారు. నా జీవితంలో ఏంటో తెలుసా? ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలని తిట్లు నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అటువంటి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఎందుకు తెలుసా? నాలో ఉన్న ఏసయ్య నా గిన్నె నిండి ఏం చేస్తాడు ఆయన? వర్లేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎప్పుడు కూడా అడుక్కునే స్థితి కాదు, ఓ అనేకులకు పెట్టే స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఓ దేవుని పనంటే ఖర్చు పెట్టే స్థితిలో దేవుడు ఇచ్చాడు. ఓ దేవుని కొరకు ఎంతైనా అసలు వెనకాడే పనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆ పిల్లోడికి వచ్చిన జ్ఞానం నాకు వచ్చింది. ఆ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే పిల్లోడు కొంచెం కొంచెం ఇరుపుకుని తినలేదు, మొత్తం తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు?
మనోళ్ళు అయితే కొంతమంది ఇరుపుకొని మిగిలిపోయిన ముక్కలు తెచ్చేసే చేతిలో పెడతారు. ఓ ఆయన అలా చేయలేదు, మూట మూట తీసుకెళ్ళి వేసే చేతిలో పెట్టాడు. వెళ్ళేటప్పుడు 12 గంపలతో ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు, కానీ దానికి ఒక వాక్యం ఉంది, ఇవ్వుడి ఇవ్వబడినని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ పిల్లవాడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నా ప్రిడిక్షన్ నేను చెప్తున్నాను, ఆ 12 గంపలు పిల్లోడికి ఇచ్చుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ముక్కలు కాదు దేవునికి కావలసింది. ఈరోజు చాలా మంది పిల్లలు మాట వినకపోతే, సరిగ్గా పనిచేయకపోతే, గాలిగా తిరుగుతూ ఉంటే, పాస్టర్ గారు ఒక మాట ఉంది, రాత్రే నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటో ఆలోచన తెలుసా? దేంట్లో కూడా వాడు సెట్ కావట్లేదు, మా మాట వింటలేదు, రెబల్గా తిరుగుతున్నాడు, తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతు అయిపోయాడు, కాబట్టి వీడికి సేవకి ఇచ్చేస్తామండి. అంటే పని మంచిగా పనిచేసి జీతాలు సంపాదిస్తే సేవకొద్దు, పనికిరాని వాళ్ళందరూ కూడా ఎవరికి పంపిస్తారంట? కానీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆ పనికిరాణులు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అదే పనికొచ్చే పిల్లల్ని, అందుకే మా ముగ్గురు పిల్లలు మేము ఇచ్చేసాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముగ్గురిని ఏసై చేతిలో పెట్టావు కాబట్టి వాళ్ళ జీవితాలు ఎంతో. మొదటి పాపను చేతిలో పెట్టావు, దేవుడు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లాడు. ఓ స్వీడన్లో బైబిల్ స్కూల్ చదువుతుంది, అక్కడి నుంచి దేవుడు ఫిన్లాండ్ తీసుకెళ్లాడు. ఓ అక్కడి నుంచి ఎంతో అద్భుత నెక్స్టింగ్ ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. ఆ జీవితం ప్రభు చేతిలో పెట్టాం, ప్రభువే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మిగిలిపోయిన మొక్కలు అడుగు పొడిగి కాదు ప్రభుకి. కొంతమంది సేవకులకు కూడా అంతే. కొంతమందికి ఏం చేస్తారు తెలుసా? ఈ మాట చెప్తున్నా ఏమనుకోమాకండి. కొంతమంది ఫస్ట్ జీతం రాగానే ఆ జీతంలో మొత్తం వాడేసి ఆ భోజనాలు దాంట్లోనే అన్ని పెట్టి తీసుకొచ్చి లాస్ట్ది ఏదో భిక్ష వేసినట్టుగా చేతిలో పెడతారు. అలా ఎప్పుడు పెట్టకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి ఫ్రూట్ దేవునిది, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి సంపాదన దేవునిది, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి పంట దేవునిది, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది పిల్లడుకున్న జ్ఞానం కూడా లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే వారి జీవితంలో కొదువులు. ఎప్పుడు చూసిన ఖాళీ డబ్బాలు, ఖాళీ జేబులు. హల్లెలూయా. అటువంటి కృప మనందరికి వచ్చును గాక. ఆ స్థితి కొరకే దేవుడు మనల్ని నియమించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం సామాన్యులు కాదు. వీఆర్ సర్వింగ్ ఎక్స్ట్రాడినరీ గాడ్. వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఒక అసాధారణమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక అసాధారణమైన మహత్యము కలిగిన మహారాజు యొక్క బిడ్డలం మనం. మన జీవన విధానం కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సంతోషాలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను అలాగే ఉంటానని వాళ్ళు దేవునికి స్తోత్రాలు. ఈ నెల అలా ఉండబోతుందని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మిగతా 11 నెలలు అలా ఉండబోతుందని వాళ్ళు దేవునికి స్తోత్రాలు. ఎప్పుడు సమృద్ధి అని వాళ్ళు దేవునికి స్తోత్రాలు. యేసుప్రభు వారు వచ్చి నిన్ను దోచుకోవడానికి రాలేదు, నీకు సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు. ఆరోగ్యంలో సమృద్ధి, ఆర్థికంగా సమృద్ధి, మానసికంగా సమృద్ధి, బుద్ధిలో సమృద్ధి, జ్ఞానంలో సమృద్ధి. ఎక్కడికెళ్ళినా నువ్వు దేవుని వెలుగు నువ్వు. కాబట్టి చీకటి ఉన్న ప్రజల మధ్య ఒక దివ్య జ్యోతిగా నువ్వు వెలిగిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే లోకానికి మనల్ని వెలుగుగా చేశాడు, లోకానికి మనం ఉప్పుగా చేశాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళి అందరికీ నచ్చుతావు, ఎక్కడికి వెళ్ళి అందరు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇంకా నువ్వు ఎవరికి నచ్చట్లేదని నీలో ఇంకా భక్తి లేదేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కోసారి కొంతమంది ద్వేషించి యేసుప్రభు వారు కూడా కొంతమందికి నచ్చలేదు. అయితే ఈ పేతురు ఏం చేశాడంటే, పాపం వెళ్ళాడు, రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడ్డ. చాలా దిగాలుతో, అంటే మీకు అర్థం అవ్వాలంటే నెలంతా కష్టపడ్డారు, జీతం వస్తుందని హ్యాపీగా వెళ్ళారు ఆ షాప్కి. వాడు అన్నాడు జీతం ఇవ్వాలి ఇవ్వమన్నారు. ఎట్లుండదంటారు మనసు చెప్పండి. వచ్చేటప్పుడు చాలా బాధతో, అయ్యో ఈరోజు జీతం వస్తుంది అనుకున్నాను, ఇదేంటి ఇలా జరిగిపోయింది, వాళ్ళకి మాట ఇచ్చాను నేను, వాళ్ళు వస్తారు ఇప్పుడు, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి, అయ్యో నీ ఎంత దిగాలుగా వచ్చినట్లుగా. పేతురు కూడా పాపం, మరి పేతురు భార్య ఎట్లుందో నాకు తెలియదు, కానీ చాలా నీరసంగా వచ్చి కూర్చుని వలలు కడుక్కుంటాడు. ఈ లోపల అక్కడ అద్భుతం జరిగింది. నా ఏసాయి అక్కడికి వచ్చాడు. రాగానే ఆయన పిలిచాడు. నిరుత్సాహంలో ఉన్నాడు, దిగుల్లో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఏ సంపాదన లేకుండా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు సంతోషం లేకుండా వచ్చాడు, ఖాళీ పడవతో వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక అలా ఉన్నప్పుడు ఏసాయి పిలిచాడు. బాబు అని పిలవగానే ఏమండి ఏంటి అన్నాడు. ఒకసారి నీ పడవ ఇస్తావా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు సరే రండి అని. ఏం మాట, మరి ఏం జరిగిందో తెలియదు. పడవనిచ్చేశాడు.
తన పనినే ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు. తన జీవనాధారమైన దాన్ని దేవునికి ఏం చేశాడు? ఇచ్చాడు. ఆయన యేసుప్రభు వచ్చి ఆ పడవలో కూర్చున్నారు. కూర్చుని కొంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పారు. ఈయన కూడా అలాగే కూర్చుని వింటా ఉన్నాడు. వీరి అంతా అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు అన్నారు, అయ్యా ఈ పడవను కొంచెం లోనకు పోనిచ్చి వలలు వేయండి అనగానే ఆయన ఒక్కసారి నోరు తెరిచాడు. అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప దొరకల, ఖాళీగా వచ్చావు, ఈ సమయంలో బాధతో ఉంటే నువ్వు వచ్చావు, ఆ బాధలో కూడా నీకు అవకాశం కల్పించు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగోలేదని చెప్పి ఏయో బాధపడటం కాదు, ఆ సమయంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? దేవుడు. ఒంట్లో బాగోకపోతే ఎక్కువ దేవునితో గడపాలి. ప్రార్థన చేయలేకపోయినా దేవుని పాటలు వింటాం, దేవుని వాక్యాన్ని వింటాం, అలా వింటూ ఉండాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆ పడవలో అవకాశం ఇచ్చాడు ఆయన. ఈయన పడవలో అవకాశం ఇచ్చి ఆ సందర్భంలో ఆ బాధలో కూడా చేదరించుకోలేదు. కొంతమంది ఏదైనా ఇబ్బంది రాగానే దేవుని వదిలి పారిపోతారు. కొంచెం ఇబ్బంది రాగానే తెలుసా, ముందు చేసే పెద్ద పని ఏంటంటే మందిరం ఎగ్గొడతారు. ఇప్పుడు చాలామంది రాలా ఏంటమ్మా అంటే, బాగాలేదు పాస్టర్ గారు, ఫస్ట్ మాట ఇదే, బాగోలేదు. రెండో మాట ఏంటంటే కుదరలేదండి. అంటే దేవుని దగ్గరికి రావటానికి అంత కుదరకుండా బిజీ అయిపోయావు నువ్వు. దేవుని దగ్గర రావటానికి అంత ఖాళీ లేకుండా అయిపోయావా నువ్వు? అంటే దేవుడు నిన్ను పోషించాలి, యేసయ్య నీకు సంపాదనివ్వాలి, యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వాలి, యేసయ్య మంచి భార్యనివ్వాలి, యేసయ్య మంచి ఇళ్ళు ఇవ్వాలి, యేసయ్య మంచి ఆరోగ్యం ఇవ్వాలి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చే సమయం నీకు లేదు, అంత బిజీ అయిపోయావు. దేవుడు ఒకసారి మొత్తం ఖాళీ చేసేస్తాడు. సమయమే సమయం. ఇంకా ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చుకునే సమయం వస్తుంది ఒకరోజు. ఎందుకంటే నీకు నువ్వే దూరం చేసేసుకుంటున్నావు. ఈయన సమయం ఇచ్చాడు, బాధలో కూడా సమయం ఇచ్చాడు. బాధలో తనయున్న పరిస్థితుల్లోకి ప్రభువుని ఆహ్వానించాడు, ఆహ్వానించి స్థానం ఇచ్చాడు. అందుకే ఆయన పరిస్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏమన్నాడంటే, పక్కన వలలు వేయండి అనగానే, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఏమి చేయలే, కానీ నీ మాట చొప్పున వల వేస్తామని. వల వేయగానే మానవ బుద్ధితో ప్రయత్నించి, మానవ జ్ఞానముతో ప్రయత్నించి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో, ఆయనకున్న అనుభవంతో ప్రయత్నించి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. యేసయ్య ఒక్క మాటకి రెండు దోణిలు, రెండు పడవల నిండా చేపలు పట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అటువంటి యేసయ్యని వదిలిపెట్టి తిరిగితే ఏమొచ్చుద్ది నీకు? ఏమొచ్చుద్ది చెప్పండి? జ్ఞానంతో సాధించలేకపోయాడు పేతురు, అనుభవంతో సాధించలేకపోయాడు, తనకున్న వృత్తి నైపుణ్యంతో సాధించలేకపోయాడు. కానీ యేసయ్యకి స్థానం ఇచ్చి యేసయ్య మాట వినటం ద్వారా, యేసయ్య మాట మీద ఆధారపడటం ద్వారా, చాలామంది బైబిల్ పండితులు చెప్తారు ఆయన పట్టిన పంట 2 సంవత్సరాలు కష్టపడితే ఆ పంట పడతారంట. అంత చేపలు పట్టారు. దేవుడు చేసిన కార్యానికి పక్క వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. పక్క వాళ్ళు వచ్చి దేవుని ఆశీర్వాదములో కూడా వాళ్ళు పాలు పొందారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పటి వరకు ఎంతో నిరుత్సాహంలో ఉన్న పేతురు పక్క వాళ్ళని ఆశ్చర్యపరిచాడు, పక్క వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈరోజు నీ వాడకట్లను ఆశీర్వాదకరంగా మారాలా? నీ యొక్క కుటుంబంలోను ఆశీర్వాదకరంగా మారాలా? లేకపోతే నీ బంధువుల మధ్య నువ్వు ఆశీర్వాదకరంగా మారాలా? నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ఎలాంటి స్థితిలో ఉన్న ప్రభుకు నువ్వు స్థానం ఇచ్చి ఆయన మీద ఆధారపడాలి. రెండోది నువ్వేం చేయాలో తెలుసా? ఆయన మాటకి విలువిచ్చి ఆయనకి స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పింది నువ్వు విధేయత కలిగి ఆయన మాటకు లోబడితే అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఆయన మాట మీద మనం ఏం చేయాలి చెప్పండి. శతాధిపతి ఆధారపడ్డాడు, పేతురు ఆధారపడ్డాడు, ఇంకా చాలామంది ఆధారపడిన వాళ్ళందరూ కూడా దేవుని కార్యాలు పొందారు. కాబట్టి ప్రభు మాట మీద మనం ఆధారపడాలి, ప్రభు మీదే ఆధారపడాలి, యేసయ్య మీదే ఆధారపడాలి. యేసయ్యనే పట్టుకొని అయ్యా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరని యేసయ్య మీద ఆధారపడితే యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. ఆయన నీ మార్గమును సరళము చేయగలడు, ఆయన నీ మార్గమును సరళము చేయగలడు. ఓ నీకు శక్తినివ్వగలడు, నీకు బలమునివ్వగలడు. ఓ దరబరమాందరబాసే ప్రార్థన లేకీభవించండి, ప్రార్థన లేకీభవించండి. మౌనంగా ఉండవద్దు. ఓ ప్రభు కార్యం చేయగలడు, ప్రభు కార్యం చేయగలడు. నీ బిడ్డల పరిస్థితిని మార్చగలడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలడు. ఓ ప్రతిదీ మార్చగలడు ఆయన, మార్చలేనిది ఏదీ లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రసమ మమ మ రసకరమందర భాషి ఓ రి బబబ రసి కలరమందర భాషియా. ఓ స్తుతించండి, స్తుతించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఓ రబ ఖరబల రబ దరబ కిరియాల రబ దరబ ఓ రి బబబ రసమ ఖరబల రబ దర భాషి ఓ రి బల రబ దరబ కిరియాల రబ దరబ కీల రబ ఓ రి షందరబ శెల రబ దర భాషి ప్రభు మీద నువ్వు ఆధారపడుతుండే. ఎక్కడున్నావు అక్కడే మోకరించు, అక్కడే కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడు. అక్కడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఓ ఈ రాత్రి అద్భుత రాత్రి, ఈ రాత్రి విడుదల రాత్రి, ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందే రాత్రి. ప్రభు నీ పక్షాన ఉన్నాడు ఆయన, నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు, నువ్వు జయ పొందుకునే రాత్రి. ఓ రబ శబ కరబల రబద రబాసి ఓ రిప కరబల రబద రబాషియా ఓ రిప సందరబల రబద రబాషి కర ఓ సియమందే ఉల రబ సికరబద రబాషియాల రబ ఓ రిప కురుబ. సుదిచ్చాడు, సుదిచ్చాడు. మౌరు గుండద్దండి, మౌరు గుండడానికి కాదు. ఓ దేవుడిని కన్నీరు చూస్తూ ఉన్నాడు. ఓ రబ శబ కరబ ఓ రమ శబల రమద రమస్ పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఈ రాత్రి బిడలతో నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపతో నింపండి నాయన, ఇంకా నీ సన్నిధిలో సాగి బిడలకుంటా కృప దయచేయండి. మా మార్గములు సరళం చేయగలిగిన దేవుడవు, ఓ బలహీనతలో బలమిచ్చే దేవుడవు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, దీనులను దరిద్రను లేవనెత్తే దేవుడవు నాయన. ఈ రాత్రి నన్ను విడుదలిస్తున్నందుకు స్తోత్రం, ఈ సమయంలో విడుదలిస్తున్నందుకు స్తోత్రం, ఈ సమయంలో లేవనెత్తుతున్నందుకు స్తోత్రం, వారి పక్షాలను యుద్ధాలు చేస్తున్నందుకు స్తోత్రం. నామానికి మహిమ తెచ్చుకోవాలి, ఈ నామానికి ఘనత తెచ్చుకోవాలి. ఈ కొడుకుని ఆదరించేంతవరకు మీ అధ్యక్షతను జరిగించి సహాయం చేయమని, మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మను మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి. ఇప్పుడు చూసే బిడ్డ, తర్వాత చూసే బిడ్డలు, ఈ కార్యక్రమం ఎప్పుడు లేపుతున్నారా, ఎప్పుడు చూసినా నీ శక్తి వారి గృహాల్లోకి, వారి శరీరాల్లోకి, వారి పనుల్లోకి, వారి వ్యాపారంలోకి ఇది ప్రవహించును గాక నాయన, వారి జీవితంలో వృద్ధి పొందును గాక నాయన. అయ్యా ఇదిగో హాస్పిటల్లో ఉండి ఒకవేళ చూస్తున్నారు, ఒకవేళ ట్రావెల్లో ఉండి చూస్తున్నారు, టీ స్టాల్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితులను చూస్తున్నారో తెలియదు నాయన. ఓ ఎటువంటి సందర్భం, ఎటువంటి సమయంలో, ఎటువంటి పరిస్థితుల నుండి చూస్తున్నారో, ప్రతి పరిస్థితి యేసునామంలో మారును గాక. ప్రతి రోగాన్ని యేసునామంలో నిర్బంధిస్తూ ఉన్నాను, రోగమా శరీరాలను వదిలి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆర్థిక పరిస్థితులు యేసునామంలో చక్కబెడుతూ ఉన్నాను. ఒక మార్గాన్ని తెరవండి, తెరవండి నాయన. ఇప్పుడే నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోమని నచ్చని యేసుక్రీశ్వరికి నామని వేడుకుందాం తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక.
తండ్రి యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రతిబడికి సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.